జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ 47వ వారం అర్బన్ ప్లస్ రూరల్ రెండు రేటింగ్స్ కలిపి చూసుకున్నట్లయితే ఏ సీరియల్కి ఏ రేటింగ్ వచ్చింది, ఏ ప్లస్లో ఉందో తెలుసుకుందాం. ఇవిడ చివరి వరకు చూడండి. మరి మీ ఫేవరెట్ సీరియల్, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ కోసం, ఒకసారి చెక్ చేయండి. ఎప్పటిలాగే ఫస్ట్ ప్లేస్లో 390 సీరియల్ కొనసాగుతుంది 7.96తో. ఇక సెకండ్ ప్లేస్లో 7.67తో పడమటి సంజయరాగం సీరియల్ వచ్చేసింది. థర్డ్ ప్లేస్లో 7.41తో నిండు నూరేళ్ల సహవాసం సీరియల్ కొనసాగుతుంది. ఇక ఫోర్త్ ప్లేస్లో 7.33తో జగదాత్రి సీరియల్. ఇక ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేసింది చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ 6.90తో. ఇక సిక్స్త్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది 6.77తో ప్రేమయంత మధురం సీరియల్. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి కొంచెం రేటింగ్స్ తగ్గినాయనే చెప్పచ్చు ఈ సీరియల్కి. ఇక అర్బన్ రేటింగ్స్ చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ రెండింటికి. సో ఇక అర్బన్ ప్లస్ రూరల్లో ఇక మధ్యాహ్నం స్లాట్లోకి వెళ్ళిపోయినట్లయితే 3.91తో ముక్కుపుడక సీరియల్, 3.90తో గుండమ్మ కథ సీరియల్, అలాగే రాధమ్మ కూతురు సీరియల్ 4.65తో కొనసాగుతుంది. ఇక 3.24తో సీతే రాముడి కట్నం, 3.02తో జాబిల్లి కోసం ఆకాశమల్లి, అలాగే 2.90తో ఊహల గుసలాడే సీరియల్, అలాగే 2.90తో ఊహలు గుసగుసలాడే సీరియల్. నెక్స్ట్ 2.81తో సుభస శీఘ్రం సీరియల్ కొనసాగుతుంది. ఇక 2.35తో రాధకు నీవేరా ప్రాణం సీరియల్ లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్కి వచ్చేసింది అనమాట. ఇక చివరిగా 1.94తో కాఫీ క్లబ్ సీరియల్ అయితే కొనసాగుతుంది. ఇక మావారు మాస్టారు సీరియల్ లాస్ట్ వీక్తో ఎండ్ కార్డ్ వేస్తారనమాట. అలాగే నైట్ స్లాట్లో సూర్యకాంతం సీరియల్ 3.17తో కొనసాగుతుంది. నెక్స్ట్ అమ్మాయి గారు సీరియల్ 5.79తో సరిపెట్టుకుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.